సత్యంగారిల్లు సీరియల్ తొమ్మిదవ భాగం రచన ఆదివిష్ణు గారు ఆ హామీ విన్నాక ధైర్యం కలగటంతో నోట్ల కట్ట తీసుకుని జేబులో తోసేసుకున్నాడు లక్ష్మీపతి తండ్రి ఆరాటం చూసి సిగ్గుతో తలదించుకుంది పద్మ ఆమె సిగ్గుపడటం గమనించిన సత్యం లక్ష్మీపతితో అన్నాడు షీఈ్ సెన్సిటివ్ మీ కడుపున తప్పు పుట్టింది చిత్తం అన్నాడు లక్ష్మీపతి సిగ్గు లేకుండా లక్ష్మీపతి లేఖితనానికి ఒళ్ళు మండిపోగా పద్మ అక్కడి నుంచి గబగబా వెళ్ళిపోయింది లక్ష్మీపతి కూడా లేచి నిలబడ్డాడు రెస్ట్ తీసుకోండి సాయంత్రం కలుద్దాం అనేసి ఆ గది విడిచాడు లక్ష్మీపతి లక్ష్మీపతి హాల్లోకి రాగానే అక్కడ ఒక విడ్డూరమైన దృశ్యం చూశాడు శాస్త్రి అనబడే సత్రకాయ సిగరెట్ కాలుస్తూ గొప్ప విలాసంగా ఉన్నాడు అతను నా ఫోజులో చూడగానే లక్ష్మీపతికి చిర్రెత్తుకొచ్చింది బహుశా తనను చూసి ఉండడనే అభిప్రాయంతో చిన్నగా దగ్గి సిగ్నల్ ఇచ్చాడు శాస్త్రి లక్ష్మీపతిని చూశాడు చూసి కూడా తన వరుస మార్చుకోలేదు శాస్త్రి అని గావు కేక పెట్టాడు లక్ష్మీపతి అతని గాండ్రింపుకి శాస్త్రి కించిత్తు కూడా చలించలేదు స్టైల్గా పొగ వదులుతూ అన్నాడు గొడుగుపేట ఇంటిలో ఒక ఆసామె అద్దెకు దిగాడు ఇదిగో ఆరు నెలల అడ్వాన్స్ అంటూ జేబులో డబ్బు తీసి బళ్ళ మీద ఉంచాడు ఇంటిలో అద్దెకు చేరటం ఆరు నెలల అడ్వాన్స్ ఇవ్వటం అంత ఆనందదాయకంగా ఉంది లక్ష్మీపతికి కానీ శాస్త్రిగాడి దర్జా చూస్తుంటే శ్రీ లక్ష్మీపతికి ముక్కు పొట్టాలు ఎగిరిపడుతున్నాయి శాస్త్రి సిగరెట్ దమ్మొకటి పీల్చి హొయలుగా పొగవదులుతూ అన్నాడు జీతాల గండం కొలువుకి వాళ్ళతో గుడ్ బై అది చెప్పేందుకే వచ్చాను గానికే సిగరెట్ కాలుస్తున్నాను అండర్స్టాండ్ లక్ష్మీపతి ఆ వార్తకు అవాక్కైపోయాడు అయిపోయాడు శాస్త్రికి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి చూసిందో వచ్చిందో అతనికి ఒక పట్టాన అర్థం కాలేదు అంచేత అతని చూపులు అతని వైపు వెర్రి చూపులు చూస్తున్నాయి రాత్రి విగ్రహంలాగా నిలబడి ఉన్న లక్ష్మీపతి చుట్టూ తా టీవీగా తిరుగుతూ మీటింగ్ పెట్టాడు శాస్త్రి మీ దగ్గర గోండాల కొలువుకి తిలోదకాలు ఇచ్చి ఎట్లా బతకగలనని కదూ మీరు అడగవలసిన ప్రశ్న కోనేరు సెంటర్లో సైకిల్ షాప్ పెట్టుకుంటాను అద్దెకు సైకిల్ కావాల్సి వస్తే శాస్త్రి షాప్ ఎక్కడని అడ అడగండి ఎవరైనా చెప్తారు మీకు ఇచ్చే సైకిల్కి మాత్రం అద్దె పుచ్చుకోను అదేదో తమ మీద నాకు కల అభిమానం అనుకునేరు కానే కాదు మీ దగ్గర ఉన్నది మొదల స్టెప్ ముడుపు అందులో పైసా పడిన మైల పడిపోతాను కళ్ళెర్ర చేయొద్దు ఉన్నమాట అన్నాను దట్ సాల్ మరో ముచ్చట మిమ్మల్ని విడిచిపోతున్నందుకు బర్రీ కావద్దు నన్ను మించిన అమాయక చక్రవర్తి మరొకడు గొడుగుపేటలో మీ ఇంట్లో సిద్ధంగా ఉన్నాడు దయ్యాల కొంపను తెలిసిన ఆరు నెలల అడ్వాన్స్ ఇచ్చాడు వాడిని పట్టుకోండి అనేసి వేగంగా వెళ్ళిపోతున్నాడు శాస్త్రి లక్ష్మీపతి తిన్న షాక్ నుంచి కోలుకోవటానికి కొంచెం ఎక్కువ టైమే పట్టింది టేబుల్ మీద నోట్లు రెపరెప చూపి చూశాడు గబుక్కన గుప్పెట్లో వాటిని దాచేశాడు గొడుగుపేట ఇంటిలో అమాయక చక్రవర్తి ఎవరు శుభోదయం అనాలో దిక్కుమాలిన మార్నింగ్ అనాలో అనవసరం అదొక ఉదయం లక్ష్మీపతి గొడుగుపేట ఇంటి ముందు తచ్చాడుతున్నాడు అమాయక చక్రవర్తి కాబోలు సుబ్బారావు పిల్లల్ని ఆడిస్తూ పాడుతున్నాడు అతను పాడుతూ ఉంటే ఇంటిలిపాది ఆనందిస్తున్నారు లక్ష్మీపతిని చూడగానే సుబ్బారావు దంపతులు సుమతి తమ వాటాలకు వెళ్ళిపోయారు కృష్ణమూర్తి పాట పూర్తి చేసేసరికి లక్ష్మీపతి అతను వాటాలో అడుగుపెట్టాడు కృష్ణమూర్తి భుజాల మీద సుబ్బారావు మూడవ కొడుకు కూర్చొని ఉన్నాడు ఉప్పు మూటలాగా లక్ష్మీపతి కృష్ణమూర్తిని పలకరించాలనే ఉద్దేశంతో చిన్నగా సకిలించాడు కానీ పలకరించలేదు కృష్ణమూర్తి లక్ష్మీపతిని యగాదిగా చూస్తున్నాడు ఈ కొత్త పాత్ర ఎవడా అని కృష్ణమూర్తి అవస్థ అర్థం చేసుకున్న సుబ్బారావు పెద్ద కొడుకు పాత్ర పరిచయం చేశాడు మన ఇంటి ఓనర్ గారు ఆ మాట వినగానే అవసరమైన పాత్ర రంగప్రవేశం చేసిందని ఎంతో సంతోషించాడు కృష్ణమూర్తి భుజాల మీద బుజ్జిగా దించాడు వెళ్ళి ఆడుకోండి అన్నాడు పిల్లలతో పిల్లలు ముగ్గురు వెళ్ళిపోయారు కృష్ణమూర్తి తీరుబడిగా ఎంతో వినయంతో లక్ష్మీపతికి నమస్కరించాడు అతని మర్యాద ప్రవర్తన లక్ష్మీపతిని బాగా ఆకర్షించింది లక్ష్మీపతి తెచ్చిపెట్టుకున్న హుందాతనంతో కృష్ణమూర్తిని అడిగాడు నీ పేరు కృష్ణమూర్తి నిలబడిపోయారే కూర్చోండి అంటూ ఒక కుర్చీ లాగాడు లక్ష్మీపతి సంతోషించాడు కుర్చీలో కూర్చున్నాడు కృష్ణమూర్తి చేతులు కట్టుకుని వినయంగా అంటున్నాడు నేనే స్వయంగా వచ్చి మీ దర్శనం చేసుకుందాం అనుకున్నాను ఈలోగా మీరే వచ్చేశారు మీరు ఏ ఊరు అడిగాడు లక్ష్మీపతి నిరుద్యోగకొక ఊరేమిటండి పొట్ట చేత పట్టుకుని తిరుగుతున్నాను ఉద్యోగం లేదా అన్నాడు కృష్ణమూర్తి చేతులు కట్టుకుని వినయంగా అంటున్నాడు నేనే స్వయంగా మీ దర్శనం చేసుకుందాం అనుకున్నాను ఉద్యోగం లేదా లేదండి లేదని కాదండి కానీ దొరకలేదు నిరుద్యోగికి రెండు వందల రెండు కంటే స్తోమత ఇచ్చే స్తోమత ఉంటుందా ఉద్యోగం లేదన్నానే కానీ కాలు చేయలేవని చెప్పలేదు కదండి దేవుడిచ్చిన నోరు కూడా మంచిదే నాలుగు ట్యూషన్లు చెప్పుకుంటే అద్దె బాధ ఉండదు మరో నాలుగు చెప్తే తిండి సమస్య తిరుగుతుంది మనిషికి ఇంక అంతకంటే ఏం కావాలో చెప్పండి ఎంతవరకు చదువుకున్నావు ఎంఎస్సి అతను క్వాలిఫికేషన్ వినగానే లక్ష్మీపతికి కృష్ణమూర్తి పట్ల పిసరంత గౌరవం కలిగింది లక్ష్మీపతి ఇంట్లో సత్యం గదికి ఏసీ ఏర్పాట్లు జరుగుతున్నాయి సత్యం పేపర్ తిరగేస్తున్నాడు అప్పుడు వచ్చింది పద్మ కాఫీతో ఆమె దగ్గర తీసుకు కాఫీ తీసుకుంటూ అన్నాడు కూర్చోమా పద్మ ఒద్దిక్కగా కూర్చుంది సత్యం కాఫీ సిప్ చేసి అడిగాడు హైదరాబాద్లో చదువుకున్నావు కదా అన్నాడు పద్మ తల ఊపింది హౌ డూ యూ లైక్ హైదరాబాద్ ఐ లైక్ ఇట్ వెరీ మచ్ పద్మ బాగుంటుంది మాట పలుకు బాగుంది సంస్కారం సరే సరి ఒకటే లోటు పద్మ లక్ష్మీపతి కూతురు హిందూ దేశంలో హైదరాబాద్ కంటే అందమైన నగరాలు చాలా ఉన్నాయి అన్నాడు సత్యం విన్నాను చూడలేదా చూడాలి ఉందా అఫ్కోర్స్ చూడాలనుకుంటే ఖర్చు బాగానే అవుతుంది కాదంటాడని భయమా ఆడపిల్ల అందమైన నగరాలు చూడాలనే రూల్ ఏమైనా ఉందా అండి అది నా ప్రశ్నకు సమాధానం అవుతుందా కాదు చూడు బేబీ మీ నాన్న గురించి నీకు ఎంత తెలుసో నాకు అంతే తెలుసు కాశ్మీర్ చూడాలని ఉందన్నావో కాలు చేయి తీసేసినట్టు వెలవెల్లాడిపోతాడు ఇండియా వదిలి భూగోళంలో బోలెడ నగరాలు ఉన్నాయి నేపుల్ని చూసి చచ్చిపోమ్మన్నాడు ఇంగ్లీష్ కవి అక్కడికి వెళ్ళే ఏర్పాటు చేయమని చెప్పాను అనుకో మీ నాన్న గుండె ఆగిపోతుంది అవునా ఇక గొడుగుపేట ఇంట్లో నా గుండె చాలా గట్టిదండి రేపటి మీద నమ్మకం ఉన్న గొప్ప ఆశావాదిని అన్నాడు కృష్ణమూర్తి తల్లిదండ్రులున్నారా ఉన్నారా అడిగాడు లక్ష్మీపతి తల్లి చిన్నప్పుడైపోయింది తండ్రి ఉన్నాడు కానీ నా బాగోగులు నాకే వదిలేశాడు నీ ఇష్టం వచ్చినట్టు అఘోరించమని తరిమి కొట్టాడు బట్ స్టిల్ నాన్న అంటే నాకు చాలా ఇష్టం ఆ మాటతో అతని వాళ్ళ అబ్బాయి గుర్తొచ్చాడు అతనికి తన గురించి ఈ రకమైన అభిప్రాయం ఎక్కడా ఎప్పుడూ చెప్పలేదు చెప్పడని తెలిసి బాధపడ్డాడు ఎదికైనా మంచిదని కృష్ణమూర్తికి ఒక చొరక తగిలించాడు నువ్వు చెప్తున్నది నమ్మబుద్ధి కావటం లేదు బహుశా నేను చెప్పటంలో మిమ్మల్ని నమ్మించాలనే తాపత్రయం తక్కువైందేమో అదేం కాదు తరిమి కొట్టే తండ్రిని ఏ కొడుకు ఇష్టపడ్డో గౌరవించడు కావచ్చు కానీ నా వరకు నేను ప్రతి విషయాన్ని చర్చను ప్రాక్టికల్ ధోరణితో ఆలోచించడం అలవాటు అంచేత మా నాన్న నాకు చాలా నచ్చుతాడు మీరేమనుకోరంటే మీకు విషయం చెప్తాను చెప్పు ఈ ఇంట్లో అద్దెకు దిగే ముందు మీ గురించి చాలామంది చాలా చెడ్డగా చెప్పారు అతని స్టేట్మెంట్కి లక్ష్మీపతి మొహం మార్చుకున్నాడు కృష్ణమూర్తి చిన్నగా నవ్వేసి చూసారా మీకు కోపం వచ్చింది రాలేదు అయితే సరే స్టడీగా వినండి అందరూ మిమ్మల్ని నీచాతి నీచంగా చిత్రీకరించారు పిల్లికి బిచ్చంబెట్టని పెట్టని గుట్ట అన్నారు న్యాయం ధర్మం తెలియని నరకాసురుడు అన్నారు డబ్బు కోసం గడ్డి తినే గండ బెరుండం అన్నారు పొరుగు వాళ్ళే ఇంకా ఆపు అన్నాడు అతను కళ్ళెర చేస్తూ కృష్ణమూర్తి ఈజీగా తీసుకుంటూ అన్నాడు ఇప్పుడు మీకు ఖచ్చితంగా కోపం వచ్చి ఉంటుంది మీ కోపం కాది ఇక్కడ ముఖ్యం మీ గురించి హీనంగా మాట్లాడినా నేను మీ ఇంట్లోనే అద్దెకి దిగానంటే అర్థం అతేమిటో అత అదేమిటో వినాలని అతను కుతూహలంగా ముందు కొంగ్యాడు కృష్ణమూర్తి చెప్తున్నాడు చెబితేనే ప్రతి విషయాన్ని చర్చని నేను ప్రాక్టికల్ దూరంలో ఆలోచిస్తానని అట్లా ఆలోచించగా నాకు దొరికిన సమాధానం ఒకటే ఒకటి ఏమిటది ఆత్రంగా అడిగాడు అతను మీరు పరిపూర్ణమైన మానవుడు అన్నాడు కృష్ణమూర్తి ఆ బిరుదు వినగానే అతను పొలకించిపోయాడు ఇన్నేళ్ల కాలంలో ఎవరు ఎప్పుడూ అతనికి ఆ జాతి బిరుదు ఇవ్వలేదు కనుక ఒళ్ళు పొలకించింది మరోసారి ఆ పొగడితే వినాలనే ఉద్దేశంతో అడిగాడు నువ్వు అంటున్నది ఏమిటో నాకు సరిగా అర్థం కావట్లేదు సింపుల్ మనిషి సుఖంగా బతకాలనుకున్నప్పుడు మనం కొన్ని సూత్రాలను తప్పనిసరిగా పాటించాలి అది మీరు తూచా తప్పకుండా పాటిస్తున్నారు ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ అన్నాడు కృష్ణమూర్తి ఇక లక్ష్మీపతి ఇంట్లో పద్మతో సత్యం ఏం మాట్లాడుతున్నాడో విందాం అంచేత మీ నాన్నను వదిలి వదిలాడు నీకున్న అందమైన ఊహలన్నీ నిజం కావాలంటే నిన్ను కట్టుకునేవాడు అంతో ఇంతో వెనుకున్న వాడైనా ఉండాలి ఫారిన్లో బ్రేక్ఫాస్ట్ న్యూయార్క్లో లంచ్ సింగపూర్లో డిన్నర్ తీసుకునే స్థాయిలో వాడు వెలిగిపోతూ ఉండాలి అవునా కాదా పద్మ సమాధానం చెప్పకుండా లేచి నిలబడింది ఆల్రైట్ నీ జవాబు ఏమిటో కొంచెం టైం తీసుకునే చెప్పు అన్నాడు సత్యం పద్మ అక్కడి నుంచి నిర్లిప్తంగా వెళ్ళిపోయింది అతడు కాఫీ సిప్ చేస్తే చప్పగా చల్లారిపోయింది నాలుగు మీద ఉన్న చల్లటి కాఫీని మింగాలో తుపక్కన ఉయ్యాలో తెలియక సతమతం అవుతున్నాడు సత్యం ఇక గొడుగుపేట ఇంట్లో కృష్ణమూర్తితో అంటున్నాడు లక్ష్మీపతి నువ్వు నాకు నచ్చావు థ్యాంక్ యూ అన్నాడు కృష్ణమూర్తి రేపటి నుంచి మా అబ్బాయికి ట్యూషన్ చెప్పు విత్ ప్లెజర్ వాడు పరీక్ష పాస్ అవ్వాలి తప్పకుండా పాస్ అవుతాడు మీరు నిశ్చింతగా ఉండండి అన్నాడు కృష్ణమూర్తి ఇక లక్ష్మీపతి గారిల్లు కృష్ణమూర్తి హాల్లో నిలబడ్డాడు హాలు గోడలకి పాత ఫోటోలు తగిలించున్నాయి వాటిని చూస్తూ కాలక్షేపం చేస్తున్న కృష్ణమూర్తిని ఎవరది అంటూ పలకరించింది లక్ష్మీపతి భార్య అన్నపూర్ణమ్మ గారు కృష్ణమూర్తి అన్నపూర్ణమ్మకు చేతులు జోడించాడు ఒక అందమైన అబ్బాయి ఎంతో వినయంగా చేతులు జోడించినప్పుడు తను ఏం చేయాలో తోచలేదు ఆమెకి అని చేత కొంచెంసేపు తటపటాయించి అంది వారి కోసం వచ్చారా అవునండి రమ్మని వారే అన్నారు మరి అక్కడే నిలబడ్డారే రండి అంటూ అతను నా పక్క గదిలోకి తీసుకెళ్ళింది సోఫా చూపెడుతోంది కూర్చోండి అని కృష్ణమూర్తి కూర్చున్నాడు ఆమె చెప్తోంది వారు పని మీద బజార్కి వెళ్ళారు ఏ క్షణమైనా రావచ్చు అని అక్కడి నుంచి గబగబా వెళ్ళిపోతూ అనుకుంటోంది కుర్రవాడెవరో కానీ అందంగా ఉన్నాడు బాగా చదువుకున్న వాళ్ళగా అనిపిస్తున్నాడు అతని వినయము వంద వందనం చూస్తుంటే ముచ్చటగా ఉంది ఏం పని మీద ఇచ్చాడో ఏమిటో పద్మకి ఏడు జోడుగా ఉన్నాడు అల్లుడు అంటే ఇలా ఉండాలి ఆ వేళ కన్నపూర్ణమ్మ వంటగదిలోకి వెళ్ళిపోయింది క్షణాల మీద కాఫీ ఏర్పాటు చేసింది పద్మిని పిలిచి కాఫీ కప్పు అందిస్తూ అంది నాన్నగారి కోసం ఎవరో వచ్చారు తీసుకెళ్ళివ్వు అని పద్మ కాఫీ కప్పుతో వెళ్ళబోతుంటే చెప్పింది వీలైతే అతను ఎవరో ఏమిటో కనుక్కో అంత అవసరమేమిటన్నట్టు పద్మ తల్లి మొహంలోకి చూసింది అసలు నేనే కనుక్కునేదాన్ని నాకు చదువు అసట్టుబండల ఎలా మాట్లాడాలో తెలియక వచ్చేశాను వెళ్ళేళ్ళు కాఫీ చల్లారిపోగలదు అంది తల్లి ఇన్నేళ్లుగా ఆ తల్లి ఏ విషయంలోనూ అంత శ్రద్ధ తీసుకున్న సందర్భం రాని రాలేదు అలాంటిది ఇప్పుడు ఎందుకు ఇంత హడావిడి పడిపోతుందో పద్మకు అర్థం కాలేదు అర్థం అటు అటుంచి అమ్మ ఆదురుద్దా చూశాక తనకు కూడా ఆ మనిషిని ఎవరో అర్జెంటుగా చూడాలనిపించింది అని చేత కాఫీ కప్పుతో గబగబా నడిచింది సోఫాలో కూర్చున్న కృష్ణమూర్తిని చూడగానే పద్మ నీరు జారిపోయింది ఒక పెద్ద నిట్టూర్పు విడిచింది నువ్వా ఏ అంత ఆశ్చర్యంగా అడుగుతున్నావు అడిగాడు కృష్ణమూర్తి ఎవరో వచ్చారు కాఫీ ఇచ్చి వివరాలు కనుక్కోమని అమ్మ కంగారు పడిపోతుంటే ఎవరో అనుకున్నాను కంగారు ఎందుకు ఏమో నాకేం తెలుసు అంటూ కాఫీ ఇచ్చింది కృష్ణమూర్తి కాఫీ తీసుకుంటూ అన్నాడు అట్లాస్ట్ మీ ఇంట్లో నాకు కొంచెం చోటు దొరికింది అంటే ఆశ్చర్యంగా అడిగింది ఆమె మీ బ్రదర్కి ట్యూషన్ చెప్పమన్నారు మీ నాన్న ఓహో ప్రైవేట్ వా మాస్టర్ అవతారమా నీకోసం ఏదో ఒక అవతారం ఎత్తాలిగా కోరి కష్టాలు తెచ్చుకోవడానికి సరదాగా ఉంటుందేమో నీ ఇష్టం వచ్చినట్టే కాని అందానే థ్యాంక్ యూ మన పూర్వ పరిచయం మీ ఇంట్లో తెలియకుండా సహకరించు జరిగే కథ చూస్తూ ఉండు ఇది ఒక్కటే నా రిక్వెస్ట్ పద్మ అక్కడి నుంచి విసుగ్గానే వెళ్ళిపోయింది అన్నపూర్ణమ్మ పద్మని అడిగింది ఎవరే అతడో అన్నయ్యకి ప్రైవేట్ మాస్టారు అనేసింది మాస్టర్ అయితే మాత్రం ఆ టీవీ అది కలెక్టర్లాగా ఉన్నాడు ఏ ఊరిలో హైదరాబాదు అది అలా చెప్పు అయితే ఆ దర్జా అతను ఏం చదువుకున్నాడో ఎంఎస్సి మరి చెప్పవే పెద్ద చదువే చదివాడు తల్లిదండ్రులు విషయం తెలియదు అదేంటి ఇన్ని దానివి అది కూడా అడక్కపోయావా నేనేం అడగలేదు అనేసింది విసుగ్గా ఏమిటే బిడ్డూరం అడగకుండానే అన్ని వివరాలు అతనే చెప్పాడా అప్పటికి కానీ పద్మ నోరు జారినట్టు తెలిసింది కాదు తన తొందరపాటికి నాలుగు ఖర్చుకుంది చేసిన పొరపాటు దబాయింపు ధోరణితో కప్పేసుకోవాలనే ఉద్దేశంతో చికాకు నటిస్తూ అంది అయినా ఇప్పుడు అతను గొడవ మనకెందుకు ఎందుక ఎందుకో ఏమిటో ఇప్పుడు నీకేం తెలియదులే నువ్వు కూడా ఒక ఆడపిల్లకి తల్లిపోయిన తర్వాత కానీ అర్థం కాదు అని ఇంకా ఏదో ఏమిటేమిటో గొనుక్కుంటూ వెళ్ళిపోయిందామే అమ్మ మనసులో ఏముందో పద్మకు తెలిసిపోయింది తెలిసిన తర్వాత ఆనందించింది బయట కారు శబ్దం వినగానే లక్ష్మీపతి వచ్చి ఉంటాడనే ఉద్దేశంతో కృష్ణమూర్తి లేచి నిలబడ్డాడు ఆ గదిలోకి లక్ష్మీపతి రాలేదు సత్యం ఒక్కడే వచ్చాడు సత్యాన్ని అక్కడ చూడగానే కృష్ణమూర్తి కలవరపడ్డాడు నానా అన్నాడు అకస్మాత్తుగా ఆ పిలుపు వినపడగానే సత్యం కంగారు పడ్డాడు అటు ఇటు చూసి అన్నాడు ఇంకా నయం ఎవరో విన్నారు కాదు చూడు ఈ ఇంట్లో జనానికి మన బంధుత్వం తెలిసిపోతే మొత్తం కథ అడ్డం తిరుగుతుంది అప్పుడు ఇక నీ ఛాలెంజ్కి విలువే ఉండదు మైండ్ ఇట్ ఈ లక్ష్మీపతి నీకు ఇదివరకే తెలుసా అని అన్నాడు కృష్ణమూర్తి తెలుసని అప్పుడు నువ్వు చెప్పలేదు చెప్పినా వినిపించుకోలేని పరిస్థితులు ఉన్న వాడికి చెప్పేం ప్రయోజనం ఇక్కడ నువ్వేం డ్రామా ఆడాలనుకుంటున్నావు అది నాకు అనవసరం లక్ష్మీపతి నీ మాయలకు పడిపోయే ఆషామాషి మనిషి కాడు అంచేత మనకున్న షరతులతో ఈ పిల్లతో నీ పెళ్ళి కాదు అది చెప్పడానికి నా ఎంత దూరం వచ్చావు అంతేకాదు స్పందెం గెలిచేందుకు నువ్వు అడ్డుదారులు తొక్కకుండా హెచ్చరించడానికి కూడా వచ్చాను అంటే ప్రేమ ఎంత పనైనా చేయించగలదు రాకిష్డు నువ్వు అడ్డదారులు తొక్కకుండా ఓడిపోయే సమయంలో మన ఒప్పందం గాలికి వదిలేసి నువ్వు ఫలానా కోటేశ్వరుడు బిడ్డనని అసలు అడ్రస్సు చెప్పచ్చు కదా ప్రాణం పోయిన సమస్య రాదు ఆ పరిస్థితి రాదు అన్నాడు అతను రాకపోతే మంచిదే రాకుండా ఉండేందుకు నేను నీ నీడలా వెంటాడటం కూడా మంచిదే కదా అన్నాడు అంటే నువ్వు కూడా ఈ ఇంట్లోనే ఉంటావా ఆ మాటకు చిన్నగా నవ్వుతూ అన్నాడు సత్యం ఉంటాను ఉండి నీ ప్రయోజకత్వం ఏమిటో కళ్ళారా చూస్తాను అదిగో లక్ష్మీపతి వస్తున్నాడు మన బాంధు బంధుత్వం మరిచిపో అనేసి సత్యం టీపాయ మీద ఉన్న పేపర్ తీసుకున్నాడు బజార్లో ఏం కొన్నాడో కానీ లక్ష్మీపతి చేతుల్లో బోలెడు ప్యాకెట్లు ఉన్నాయి వాటిని ఎంతో ఆనందంగా మోసుకొచ్చాడు అతను గదిలో కృష్ణమూర్తిని చూడగానే లక్ష్మీపతి అడిగాడు ఎంతసేపు వచ్చి ఇంత క్రితమే వచ్చాను అన్నాడు కృష్ణమూర్తి లక్ష్మీపతి సత్యంతో అన్నాడు కృష్ణమూర్తి అని ప్రైవేట్ లవి చెప్తూ ఉంటాడు మా వాడికి నాలుగు మొక్కలు చెప్పుకో చెప్పమని పట్టుకొచ్చాను కృష్ణమూర్తి సత్యానికి నమస్కరించాడు సత్యం తలాడించి విష్ చేశాడు సత్యంగా రని గొప్ప వ్యాపారవేత్త దేశం గర్వించే ప్రముఖుల్లో ఒకరు ఇన్నేళ్లకు వాళ్ళకి మా మీద దయ కలిగింది కొన్నాళ్ళు ఇక్కడే మా ఇంట్లోనే ఉంటారు అని సత్యాన్ని కృష్ణమూర్తికి పరిచయం చేశాడు కృష్ణమూర్తి సత్యానికి నమస్కరించాడు సత్యం తలాడించి విష్ చేశాడు సత్యం గారని గొప్ప ప్రముఖ వ్యాపారవేత్త దేశం గుర్తించే ప్రముఖుల్లో ఒకరు ఇన్నేళ్లకు వారికి మా మీద దయ కలిగింది కొన్నాళ్ళు ఇక్కడే మా ఇంట్లోనే ఉంటారు అని చెప్పి సత్యాన్ని కృష్ణమూర్తికి పరిచయం చేశాడు కృష్ణమూర్తి వైపు సూటిగా చూస్తూ అన్నాడు సత్యం వాళ్ళ అబ్బాయి చదివేది ఐదో పదో కాదు డిగ్రీ వాళ్ళకు కూడా ట్యూషన్ చెప్పగలవా దానికి లక్ష్మీపతి సమాధానం చెప్పాడు అమ్మమ్మ అతను అన్న అతను అన్నట్టు తీసి పారేయకండి చా అతన్ని అలా తీసి పారేయకండి అన్నాడు చాకులు బాకులు ప్రాణాలు తీస్తాయి లక్ష్మీపతి పొట్టకింత తిండి కోసం అది చేస్తాం ఇది చేస్తామని గొప్పలు చెప్తారు ఆ మాటలు నమ్మి పిల్లల వాళ్ళ చేతుల్లో పెడితే అంతవరకు వచ్చిన చదువుకు కూడా సర్వనాశనం చేస్తారు అన్నాడు సత్యం ఇక ఈ కుర్రాడు అలాంటి వాడు కాళ్ళులేండి అని సర్ది చెప్పాడు లక్ష్మీపతి ఎలాంటి వాడో నాకు అనవసరం కుర్రాడు కనుకనే నాకు భయం ఎంత మాస్టర్ అయినా ఈ కుర్రాడిని చూస్తే మీ కుర్రాడి గౌరవం ఎలా కలుగుతుంది ఈ కుర్రాడు లెక్కలు వేస్తానంటే మీ కుర్ర కుర్రాడు సినిమాకు పెడదామంటాడు సినిమా పేరెత్తగానే పాఠాలు వదిలేసి పద పారిపోదామని చెప్పి సినిమా థియేటర్లు వెతుక్కుంటూ ఉంటారు అందరూ లక్ష్మీపతి చదువు చెప్పేవాడు బెత్తం పట్టుకున్న గురువుగా కనిపించాలే కానీ భూమి మీద చేసే ఫ్రెండ్గా కనిపిస్తే డేంజర్ అనే విషయం వివరించాడు సత్యం సత్యం గారి థియరీతో కృష్ణమూర్తికి ఒళ్ళు మండిపోయింది అందంగా ఉండగా జావ గారి పోతున్న ఫోటోలో లక్ష్మీదేవి లక్ష్మీపతిని చూడగానే కాళ్ళు అవురా తండ్రి అని లోపల తిట్టుకున్నాడు పళ్ళు పటపట కొరికాడు సత్యం పెట్టిన భయంతో లక్ష్మీపతి ట్యూషన్ ఏర్పాటుకు కాదంటే వచ్చిన అవకాశం సదవకాశం చేయిజారిపోతుంది అంచేత ముందు సత్యాన్ని హెచ్చరించి లైన్లో పెట్టుకోవాలనే ఉద్దేశంతో సత్యంగా అన్నాడు కృష్ణమూర్తి చూడండి మీరు పాతకాలపు మనుషుల్లే ఉన్నారు చదువు చెప్పడానికి చిన్న పెద్ద తేడా ఉండవు ఆ మాటకొస్తే స్త్రీ మాల ఆ మాటకొస్తే మా తండ్రి గారికి ప్రైవేట్ చెప్పి డిగ్రీ ఇప్పించింది నేనే అంత అబద్ధానికి సత్యం అదిరిపోయాడు కొంచెం కోపం కూడా వచ్చింది అంచేత కోపంగానే అడిగాడు నీ బోటి వాడి ప్రైవేట్ లేకపోతే మీ నాన్న డిగ్రీ తెచ్చుకోలేడా అడక్కండి మా తండ్రి గారిని చూస్తే మీరు ఎట్లా మాట్లాడరు చదువులో వారు వట్టి చమట ఈ రోజుల్లో వారు ఏడు సార్లు తప్పారట ఆ రోజుల్లో కూడా ఎన్నిసార్లు కళ్ళలో నీళ్లు తిరుగుతుండగా అడిగాడు సత్యం మొత్తం ఏడు సార్లు ఆ స్టాండర్డ్లో ఉన్న మా తండ్రి గారికి తీర్చిదిద్ది డిగ్రీ ఇప్పించాడు నాకు మా తండ్రి గారిని మించిన చదువులు ఉంటాయని నేను అనుకోను కనుక వీళ్ళ అబ్బాయికి చదువు చెప్పడం తలకమించిన పని ఏం కాదు మాటలు చూస్తే కోటలు దాటేస్తున్నాయి అన్నాడు సత్యం అలాగే చేతల గురించి కూడా మీ కామెంట్ కావాలి కొన్నాళ్ల పాటు ఇక్కడే ఉంటారు కనుక మీ నుంచి మంచి సర్టిఫికెట్ పుచ్చుకుంటానని ఆశ అన్నాడు కృష్ణమూర్తి వాళ్ళిద్దరు వరుస గమనిస్తున్న లక్ష్మీపతికి కొంచెం భయం వేసింది వాళ్ళ సంభాషణ ఆ విధంగా సాగిపోతే ఎక్కడ సత్యం గరిచి రాకపడతారో అన్న ఆందోళనతో లక్ష్మీపతికి ఇద్దరి ఇద్దరి దగ్గరికి దూసుకొచ్చాడు చూడు పంతులు అబ్బాయి మేడ మీద ఉన్నాడు వెళ్ళి పాఠాలు ప్రారంభించు అన్నాడు లక్ష్మీపతి కృష్ణమూర్తి సత్యాన్ని చురుగ్గా ఉన్న ఒక చూపుని చూసి అక్కడి నుంచి కదిలాడు మరి ఈ భాగం ముగిద్దామా మళ్ళీ రేపు కలుద్దాం థ్యాంక్ యూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫాలో కండి థ్యాంక్ యూ